కార్తిక్ రోజు ఇంటికే కదా వస్తాడు. మరి అదేదో పదేళ్ల తర్వాత ఇప్పుడే ఫోరు నుంచి వస్తున్నట్టు ఈ హడావిడేంటి? హడావిడి కాదమ్మా, ఆశ్చర్యంతో కూడిన షాకు. సారి ఎవరో ఒక అమ్మాయిని ఎత్తుకొని వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కార్తిక్ ఎవరో అమ్మాయిని ఎత్తుకురావడం ఏంటి? నీ కొళ్ళల్లో ఏదో తేడా వచ్చినట్టుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు. కార్తిక్ తీసుకొస్తున్న అమ్మాయి ఎవరు? దీన్ని ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నాడు? ఏంటి మెడలో దండ పడగానే ఏదో వరమల పడినట్టు పొంగిపోతున్నావు, కొలల్లో తేలిపోతున్నావు? కార్తిక్, అసలు దీన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది మన ఇంట్లో అడుగు పెట్టడాన్ని నేను సహించలేకపోతున్నాను. పైగా నువ్వు చేతుల్లో ఎత్తుకొని రావడం, మళ్ళీ నువ్వు దీన్ని ఇంటికి తీసుకొచ్చావంటే అసలు మీ మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కొంచెం అవకాశం ఇస్తావా? ఎందుకు ఏదేదో ఊహించుకుని మాట్లాడతావు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం లేదు, అసలు ఇది ఇక్కడ కనబడాల్సిన అవసరం కూడా లేదు. పంపించేయి, ఫాస్ట్ దీన్ని ఇక్కడ నుంచి పంపించేయి. సకల, ఏంటి నువ్వు చేస్తోంది? ఏమైందో, కార్తీక్ ఎందుకు అలా ఉన్నాడు అడగకుండా తెలుసుకోకుండా పంపించాడు ఏంటి? అర్థం పడుతుంది లేకుండా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడుకు. కార్తీక్, ఏమైంది నాన్న? ఎందుకు రాధిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? తనెప్పుడూ గలగలా మాట్లాడేస్తుంటే చాలా ధైర్యం ఉందనుకున్నాను, కానీ చనిపోవాలనుకునేంత పిరికిదని అనుకోలేదు. కార్తీక్, ఏముంటున్నావు నువ్వు? రాధిక చనిపోవడం ఏంటి? ఇంట్లో ఏదో గొడవైందని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. సరిగ్గా టైంకి నేను వెళ్ళాను, లేదంటే ఏంటమ్మా రాధిక ఇది? దేవుడి దయవల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. నీకేదో కష్టం రాగానే సాహు గుర్తొచ్చింది, కాని మేమెవ్వరూ నీకు గుర్తుకు రాలేదా? చనిపోవాలి అన్న ఆలోచన ఉందే తప్ప ఒక్కసారి మాతో మాట్లాడి నీ బాధ మాతో పంచుకోవాలని నీకనిపించలేదా? చూడమ్మా, ఇంకా మొదలు కాని జీవితం నీది. ఒక జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని నువ్వు చూడాలి. ఇంకెప్పుడు ఇలాంటి అర్థం పర్థం లేని ఆలోచనలు నువ్వు చెయ్యకు. అర్థమైందా? జాగ్రత్త.
ఇది నా శత్రువా? దాని పేరే నేను సహించను. అలాంటిది ఇది నా ఇంట్లో ఉండడం ఏంటి? చూస్తాను, అది ఇక్కడ ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఎవన్నావు? ఎవరిని ఉద్ధరించడానికి బతకాలా? నా ప్రేమ కోసం నువ్వు పుట్టలేదు, అది దక్కకపోతే చనిపోవడానికి. నా గుండె నాతో ఆడుకుంటుందో, లేదంటే నన్ను ఏడిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్ఫారు. నేనేంటి, ప్రేమలో పడ్డవేంటి అని ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. అలాంటి నేను మీకోసం ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. జీవితంలో ఎంత పెద్ద కష్టానైనా లైట్గా తీసుకునే నేను మీకోసం చనిపోవాలనుకున్నాను. ఇదంతా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా గుండె నాతో చేయిస్తుంది. నా గుండెకు మీకు ఉన్న అనుబంధం ఏంటో, మీరు దూరంగా వెళ్ళిపోమని అసహ్యించుకుంటున్నా, అది మీ చుట్టూ ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ గుండె ముందు ముందు నాతో ఇంకేం చేయిస్తుందో నాకు తెలీదు. కానీ ప్రతీక్షణం ఒకే ఒక మాటని చాలా బలంగా చెబుతుంది, మీ ప్రేమే ఈ గుండెకి ఊపిరి అని, ఆయుష్ అని. రాధిక, జ్యూస్ తాగమ్మా. నాకేమొద్దండి, తాగాలని లేదు ప్లీజ్. నేను ఇష్టపడని నా కృష్ణుడికి నా పేరు ప్రస్తావన అంటేనే అసహ్యం. మరి ఆ రాధాకృష్ణుల ప్రేమలాగే మా ప్రేమ కూడా ఓడిపోదని భ్రమల్లో బతకడం కంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇంకా భ్రమల్లో బ్రతికితే ఈ నన్ను కూడా నా మీద జాలి పడతాయి, నన్ను వెక్కిరిస్తాయి. చూడు రాధిక, ద్వేషించిన వాళ్ళు ప్రేమించబడ్డం కంటే అద్భుతమైన జ్ఞాపకం మరొకటి ఉండదు అంటారు. అలాంటి అద్భుతమైన జ్ఞాపకం కార్తీక్ రూపంలో ఖచ్చితంగా నీ సొంతమవుతుందమ్మా. వద్దండి, ఇలాంటి మాటలతో నన్ను ఓదార్చాలని చూడకండి. నా గుండెల్లోని బాధ పోయేంత వరకు నన్ను ఏడవనివ్వండి. పిచ్చిదానా,
మీది దేవుడు ముడివేసిన బంధం. మట్టిలో కలిసేంతవరకు ఆ బంధం విడిపోదు, తెగిపోదు. మనసులో ఉన్న నీ భ్రమలన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే యుద్ధం చేసి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉందనర్థం. అంతేగాని చనిపోవాలన్న ఆలోచన చెయ్యకూడదు. నీకోసం మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండు. అర్థమైందా? ఈ జ్యూస్ తాగు. ఈలోగా నీకోసం నేనే స్వయంగా వంట చేస్తాను, సరేనా? అమ్మా, ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న పోయం గుర్తొస్తుంది. కనకపు సింహాసమున సునకమును కూర్చోబెట్టిన సంథింగ్ లైక్ దాట్. నువ్వు తనని ఇంత అపురూపంగా చూసుకోవడం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. సకల, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు. మాట జారి సంస్కారాన్ని కోల్పోవటం అంత మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది. ఆవిడ గారిని ఒక్క మాట అనగానే నా మీద నీకు అంత కోపం వచ్చేసింది? అసలు ఆవిడెవరని, మనకేమవుతుందని నువ్వు ఆవిడ మీద అంత ప్రేమ చూపించడానికి, తను కోసం నువ్విన్ని సేవలు చేయడానికి? బంధాలు భగవంతుడిచ్చిన వరాలు. రాధికతో మన ఇంటికున్న బంధం కూడా అలాంటిదే. తన గురించి ఎప్పుడూ ఇలా మాట్లాడకు. రాధిక, తన మాటలు నువ్వేం పట్టించుకోకు. నేను భోజనం రెడీ చేస్తాను, సరేనా? చూడు, ఒకవేళ నీది వేరే ఊరు అనుకో, మీ వాళ్ళు నిన్నింట్లో నుంచి తరిమేస్తే మా ఇంటికి రావడంలో అర్థం ఉంది. కానీ నీది ఇదే ఊరు అయ్యుండి కూడా నా ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా నీకు? నాకు వ్యక్తిత్వం ఉంది, అంతకు మించిన సంస్కారం ఉంది. ఇక్కడ ఉండడం నాకిష్టం లేదు, ఉండాలని అంతకన్నా లేదు. కానీ నేనిక్కడ ఉండి తీరాల్సిన సార్థకత ఉంది. సార్థకత అంటే ఏంటో? కొన్ని పూలకి, వస్తువులకి దేవుడి కాళ్ళ దగ్గర ఉండడం అంత విలువ. ఆయన విషయంలో నేను కూడా అంతే. కృష్ణుడు ఆరాధించే మీరాబాయిని అన్నంత రేంజ్లో కటింగ్ ఇచ్చావు. అది నిజం. అలాగే ఫిక్స్ అయిపో. నీకు పొగరు టన్నులు టన్నులుంది. మరి తెలిసి కూడా ఎందుకు నాతో పెట్టుకోడు? ప్రస్తుతం నా మనసేం బాలేదు, విసిగించకండి. ఈ రాధిక చిరుతపులి టైప్. పల్లవి చావుకి కారణం నేనే అని ఒకవేళ దీనికి తెలిస్తే ఇది నన్ను ఖచ్చితంగా వేటాడేస్తుంది. నాకు అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంట్లో నుంచి తన్ని తరిమేయాలి. ఏంటి? స్వామి, మా అబ్బాయి కార్తీక్ కృష్ణ వాడితో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలని నేను ఆరాటపడుతున్న రాధికల జాతకాలు, వాళ్ళిద్దరి జాతకాలు ఎలా కలిస్తాయో, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే వాళ్ల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి స్వామి. స్వామి, జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? లేదు, జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. భేషుగ్గా కలిశాయి. పెళ్లి జరిపిస్తే ఆ రాధాకృష్ణుల్లాగే ఈ రాధికా కృష్ణులు కూడా
నిండు నూరేళ్లు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. స్వామి, బాధపడాలో ఆనందపడాలో నాకేం అర్థం కావడం లేదు. జాతకాలు కలిసాయి, కానీ మా కార్తీక్ మనసు రాధతో ముడిపడ్డట లేదు. ఎంత చెప్పినా, ఎంత బ్రతిమాలినా వాడు పెళ్లి వద్దు అంటే వద్దంటున్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకో వారం రోజుల్లో కార్తీక్ పెళ్లి జరిగిపోవాలి. కానీ కార్తీక్ మనసుని మార్చి ఎలా పెళ్లికి ఒప్పించాలో, మీరు చెప్పిన గడువులోపు ఎలా పెళ్లి జరిపించాలో అర్థం కావడం లేదు స్వామి. ధర్మవతి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకు. అజాగ్రత్తగా అంతకన్నా ఉండకు. ఆ గడువులోపు మీ అబ్బాయికి పెళ్లి అవ్వకపోతే జీవితాంతం అలా ఒంటరిగానే మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకో. స్వామి, మీరా మాట అంటుంటేనే నాకు భయంతో ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ విషయంలో కార్తీక్ ఎవ్వరి మాట వినడం లేదు. గతంలో మీరు కూడా చాలాసార్లు చెప్పారు, కానీ పల్లవితోనే తన జీవితం, తన పెళ్లి ముగిసిపోయిందని చెప్పారు. అలాంటి బలమైన నిర్ణయంతో ఉన్నవాణ్ణి రాధికతో పెళ్లికి ఎలా ఒప్పించాలి? అసలు ఎవరి మాట వింటాడు వాడు? దేవుడి మాట వింటాడు. స్వామి, అవును, దేవుడి మాట వింటాడు. మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు స్వామి. మీ అబ్బాయి కార్తీక్ కృష్ణ పేరు మీద తులాభారం వేయించండి. తులాభారమా? దానివల్ల కార్తీక్ మనసు మారి పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు స్వామి? ఆ జగన్నాథుడే మారుస్తాడు. ఆ కృష్ణ పరమాత్ముడే మీ కార్తీక్ కృష్ణను పెళ్లికి ఒప్పిస్తాడు. అందుకు మీ అబ్బాయిని తులాభారానికి ఒప్పించండి. ఒప్పిస్తాను స్వామి, తప్పకుండా ఒప్పిస్తాను. మా కార్తీక్ కృష్ణని పెళ్లికి ఒప్పించడానికి ఆ దేవుడు ఈ రూపంలో దారి చూపిస్తాడు. మీరు చెప్పిన గడువులోపు వాడి పెళ్లిని ఎలా జరిపించాలో అని ఇప్పటి వరకు ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకుని బ్రతికాను. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటతో కొండంత ధైర్యం వచ్చింది, ఊపిరి వచ్చింది స్వామి. మా కార్తీక్ కృష్ణని తులాభారానికి ఒప్పిస్తాను. ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులతో వాడి మనసు మారుతుందనే ఆశతో తులాభారం జరిపిస్తాను. నా కొడుకుని ఒంటరిగా మిగిలినివ్వను, వాడి భవిష్యత్తు శూన్యం కానివ్వను. రాధతో పెళ్లి జరిపిస్తాను. నా కొడుకు జీవితంలో కొత్త వసంతాన్ని చూస్తాను. అందుకోసం ఏం చెయ్యడానికైనా అవసరమైతే నా ప్రాణం పణంగా పెట్టడానికి కూడా వెనకాడను. అమ్మా, మీ చేతిలో ఉన్నది కొన్ని రోజులే, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడమే కాదు స్వామి, ఆ గడువులోపు నా కొడుకు పెళ్లి జరిపిస్తాను. వాడి భవిష్యత్తు గురించి నా గుండెల్లో ఉన్న భారాన్ని, భయాన్ని దూరం చేసుకుంటాను. వెళ్ళొస్తాను స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. రాధే నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉంది పార్కవ. ఎవరో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుందిలే అమ్మా, కాస్త కోపంగా ఉంది కదా. ఆ కోపం తగ్గగానే సాయంత్రం ఇంటికి వచ్చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. అక్క ఫ్రెండ్స్ ఇంటికి అస్సలు వెళ్ళదన్నయ్యా,
ఒకవేళ వెళ్ళినా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. అంతే తప్ప ఇలా ఒక రోజంతా ఉండదు. మేము చచ్చాక కూడా మా శవాలు చూడ్డానికి కూడా రాకు. ఒరే భార్గవ, రాధేని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పే, పొరపాటు చేసావేమో అనిపిస్తోందిరా. నా చెల్లెల్ని అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు నాకు బాధగానే ఉందమ్మా. కానీ ఆ కార్తీక్ కృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడటానికి వీల్లేదని ఎంత చెప్పినా తను వినిపించుకుంటేనే కదా. ఏమండి, రండి. ఎవరండి మీరు? నా పేరు రత్నం అండి. నన్ను ధర్మవతి గారు పంపించారండి.